యమన్లో హౌతీ రెబల్స్పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఏకంగా బీటో స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. గురువారం తెల్లవారుజామున యమన్పై దాడులు చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి లాయిండ్ ఆస్టిన్ తెలిపారు. మొత్తం 5 అండర్ గ్రౌండ్ ఆయుధ డిపోలను బీటూ స్టెల్త్ బాంబర్లు ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎర్ర సముద్రంలో పౌర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి హౌతీలు వినియోగించే ఆయుధాల్ని భద్రపరిచే డిపోలని ముగ్గురు అమెరికా అధికారులు సిఎన్ఎన్కు తెలిపారు. తమ నుంచి తప్పించుకునేందుకు వీలుగా శత్రువులు తమ ఆయుధాల్ని ఎంత లోతుగా దాచినా వదిలిపెట్టమన్న విషయం ఈ దాడితో నిరూపితమైందని అన్నారు. ఇక తమ వాయుసేన బీటూ స్టెల్త్ బాంబర్ వినియోగంతో అవసరమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడి చేయడంలో తమకున్న సామర్థ్యం ఏంటో చెప్పినట్లయిందని తెలిపారు. హౌతీల సామర్థ్యాన్ని కుప్పకూల్చాలని అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల మేరకే ఈ దాడిని చేపట్టామని అన్నారు. వారు భవిష్యత్తులో చేసే దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని తాము హెచ్చరిస్తున్నట్లు లాయిడ్ ఆస్టిన్ వ్యాఖ్యానించారు. హౌతీలపై అమెరికా తొలిసారి బీటూ వాడినట్లయింది. సాధారణ ఫైటర్ జెట్లతో పోలిస్తే ఈ యుద్ధ విమానం అత్యంత శక్తివంతమైంది. సుదూర లక్ష్యాల్ని కూడా అవలీలగా ఛేదిస్తుంది. అంతేకాదు, అత్యంత భారీ బాంబులను ఇది మోసుకెళ్లగలదు. ఇప్పటి వరకు అమెరికా కేవలం సాధారణ ఫైటర్ విమానాల్ని హౌతీల వైపు వాడింది. ఇప్పటికే పశ్చిమాసియాలోనూ ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న వేళ అమెరికా సైనిక దళాలు అక్కడ కాలు మోపనున్నాయి. థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అమెరికా అక్కడ మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో యమన్లో హౌతీలను దెబ్బతీసేందుకు ఈ దాడి జరిగింది. గాజాలో యుద్ధం మొదలైన నాటి నుంచి హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలోని నౌకలపై దాదాపు 100 వరకు డ్రోన్ క్షిపణి దాడులను నిర్వహించారు.